ఆ పోలీస్ నందుకు కథలో బంధించావు. నన్ను జువెనైల్ స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు దారుణంగా రేప్ చేశాడు. అప్పుడు నేను వాడి మొహం చూడలేదు. ఇప్పుడు రోజు వాడి బాడీ చూస్తున్నాను. ఇవాళ నా బర్త్డే, నాకు గిఫ్ట్ కావాలి. ఏంటి? గౌతమ్ని చంపొద్దు. నేను నిన్ను చంపడానికి రాలేదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాను. Oh my God.
టీచర్ నన్ను ఒంటరిగా వదిలే వెళ్ళకండి టీచర్. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం టీచర్. నన్ను చంపి వెళ్ళండి టీచర్. నాకు చివరిగా ఒక పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళండి టీచర్. గౌతమ్, దాహిని 7 రోజులు మీరు ఆ హంతకుడితో ఉన్నారు. అతను ఎందుకు మిమ్మల్ని చంపలేదు? తెలీదు. ఆ సీరియల్ కిల్లర్ తప్పించుకున్నాడు, మళ్ళీ మీకోసం వస్తాడనుకుంటున్నారా? వాడు రాడు మేడం. వాడు గనక దొరికితే పోలీసులు ఉరిశిక్ష వేయాలనుకుంటున్నారు. మీరేం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? అతనిలో నేను హంతకుడిని చూడలేదు. నా దృష్టిలో అతను పసివాడు. ఏం మాట్లాడుతున్నారు? ఆడపిల్లల్ని మర్డర్ చేసిన హంతకుడు వాడిని పసిపిల్లాడు అంటారంటే? నిజమే, అతను ఒక హంతకుడే. కానీ 7 రోజుల్లో అతనిలో ఉన్న పసితనాన్ని చూశాను. ఏ తోడు లేకుండా ఒంటరిగా అనాథలా ఉండటం చూశాను. ఆ పసి హృదయం ఎన్నో గాయాలతో రక్తసిక్తం అయిపోయింది.